कार्यक्रम की विचेस राज्यसभा सभ्यु रीजनल कोऑर्डिनेटर मन गुंटूर जिला रीजनल कोऑर्डिनेटर वैवी सुब्बारेड्डी गारी अलागे वेदिक मरुक राज्यसभा सभ्यु अयोध्या रामरेड्डी गारी अलागे मन गुंटूर डिस्ट्रिक्ट पार्टी प्रेसिडेंट माजी मंत्री वर्यु अंबट रांबाबु गारी अलागे वेदिक इतर पेद्दलंदरिकी कूडा पेरु पेरुना ना नमस्कार तेलियजेसुकुंटुन्नानु अलागे कार्यक्रमानिकि विचेसिनटुवंटि मन वैएसआर कांग्रेस पार्टी कुटुंब सभ्युलंदरिकी कूडा पेरु पेरुना हृदयपूर्वक नमस्कार तेलियजेसुकुंटुन्नानु ई रोजुन मनं इक्कड उन्नटुवंटि संदर्भं मी अंदरिकी कूडा तेलुसु वैएसआर कांग्रेस पार्टी गुंटूरु नगर अध्यक्षुडिगा डायमंड बाबू गारु ईरोजु पदवी बाध्यत मरी ईरोजु स्वीकारं चेस्तु मरी ईरोजु बाध्यत चेपडुतुन्नारु काबट्टि मरी ईरोजु मनमंदरं कूडा ईरोजु इक्कडिकि वच्चि वारिकि मन शुभाकांक्षलु तेलियजेस्तुन्नामु मरी डायमंड बाबुकि ना शुभाकांक्षलु अभिनंदनलु तेलियजेस्ता उन्नानु डायमंड बाबू गुरिंचि प्रत्येकिंचि मनमु परिचयं चेयाल्सिनटुवंटि अवसरं लेदु एंदुकंटे वैएसआर कांग्रेस पार्टी स्थापించిన నాటి నుంచి కూడా మరి జగనన్నంబటి నడిచినటువంటి వ్యక్తి డైమండ్ బాబు అలాగే మన గుంటూరు నగరం గురించి పూర్తి ముఖచిత్రము అలాగే ఈ నగర ప్రతి ఒక్క సమస్యల గురించి కావచ్చు ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు అన్నిటి మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి డైమండ్ బాబు మరి ఈ రోజు ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యత ఏదైతే నగర అధ్యక్షుడిగా వారి బాధ్యత చేపడుతున్నారో ముందు ముందు కూడా ఖచ్చితంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి వారి వంతుగా క్రియాశీలకంగా కూడా పని చేస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే ముందు ముందు కూడా మరింతగా చెరవతో డిప్యూటీ మేయర్ గా ఆల్రెడీ తను ఉన్నారు కాబట్టి కొంత డెవలప్‌మెంట్ మీద కూడా వారు దృష్టి సారిస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది అలానే మనం చూసినట్లయితే ఇక మన నాయకుడు జగనన్న ప్రజలకు మనం ఎంతో మంచి చేసి ఓటమి పాలయం మన నాయకుడు జగనన్న ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎంతో మంచి చేశారు మనసు పెట్టి విద్య వైద్యం వ్యాపార రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేశారో మీరంతా కూడా చూశారు ఒక వైద్య రంగాన్ని మనం తీసుకుందాము చరిత్ర గుర్తుంచుకునే విధంగా చరిత్రలో ఎవరు మర్చిపోనటువంటి విధంగా మరి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకత్వం జగనన్న ప్రభుత్వం వహించింది అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకున్నారు మనం చూసినట్లయితే ఒక వైద్య రంగంలోనే సంస్కరణలు చూసుకుంటే ఆరోగ్య శ్రీని ఏ విధంగా మరింత బలోపేతం చేశారో మీ అందరూ కూడా చూశారు ఫ్యామిలీ డాక్టర్ లాంటి కొత్త కాన్సెప్ట్లను తీసుకొచ్చి ఏ విధంగా చక్కటి వైద్య సేవలు అందించారో మీరంతా చూశారు ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు మనం చూసినట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీల వరకు కూడా ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చారో మనం చూసాము 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ విధంగా చేసి ముందడుగు వేశారో మీరంతా కూడా చూశారు మరి ఈ రోజున మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య శ్రీని పూర్తిగా అనారోగ్య శ్రీగా మార్చారు ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వేర్యం చేశారు ఫ్యామిలీ డాక్టర్ లేదు ఆరోగ్య సురక్ష లేదు మెడికల్ కాలేజీ లేదు చివరిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏ మాత్రం కూడా ఈ రోజు ఆ రోజున జగనన్న ఉన్నప్పుడు నాటికి మరి ఈ రోజు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధేస్తుంది ఏ విధంగా నడుస్తున్నాయో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఉన్నప్పుడు బాగున్నాయని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి ఈ విధంగా ఒక వైపున ఈ విధంగా ఒక వైద్య రంగం గురించి మనం మాట్లాడుకున్నాం ఇక ఇకపోతే
ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తా ఉన్నాము ఈ 5 నెలల కాలంలో సూపర్ 6 అని మాయ మాటలు చెప్పి ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా మేలు చేసిందా ఈ 5 నెలల్లో అని మనం ఆలోచిస్తుంటే నెలకొక అంశంతో నెలకొక అంశంతో ఏ విధంగా డైవర్షన్ పొలిటిక్స్ నడిపారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి సూపర్ 6 అన్నారు మైనర్కు మనం చూసినట్లయితే 1500 చొప్పున నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18000 ఇస్తామన్నారు మరి ఆశతో ఆకచెల్లెమలు ఎదురు చూస్తున్నారు మరి అవి ఎప్పటికి వస్తాయో తెలియదు మైనర్కు ఫ్రీగా ఉచిత బస్ ప్రయాణం అన్నారు మరి అవన్నీ ఎప్పుడు నెరవేర్తాయో అవన్నీ ఎప్పుడు మొదలు పెడతారో కూడా మనకు తెలియదు నెలకు 3000 చొప్పున మరి నిరుద్యోగ భృతి అన్నారు ఆశతో ఎంతో మంది నిరుద్యోగస్తులు యువత ఎదురు చూస్తున్నారు అవ ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు మరి ఏటా 20000 చొప్పున రైతన్నలకు ఇస్తామన్నారు మరి ఆశతో ఎంతో మంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు అవ ఎప్పుడు నెరవేరుతుందో కూడా తెలియదు స్కూల్ కి వెళ్తున్నటువంటి ప్రతి పిల్లవాడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలు వాళ్ళకు వాళ్ళ యొక్క తల్లికి 15000 చొప్పున ఇస్తామని చెప్పారు మరి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లికి కూడా మరి ఎప్పుడు ఈ డబ్బులు ఇస్తారో కూడా మనకు తెలియదు ఇలా ఏ విధంగా మనం చూసుకున్నా కూడా ఇవన్నీ ఎప్పుడు అమలవుతాయో కూడా తెలియదు ఇక ప్రతి కుటుంబానికి ఉచిత సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పారు మరి దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కోటున్నర లక్షల మంది కుటుంబాలకు ఇవ్వాలి మరి 54 లక్షల మంది కుటుంబాలకు ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదో ఆ క్రైటీరియా ఏంటో అది కూడా చెప్పరు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పరు ఇది కూడా ఏ విధంగా పంగనామం పెడుతున్నారో మనం చూస్తా ఉన్నాము కాబట్టి ఒకటి మనకు అర్థమవుతా ఉంది అన్ని మాయ మాటలు కుటుంబ ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా మాయ మాటలు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి నాకు ఒకటే అర్థమవుతా ఉంది రాష్ట్రపతికి ఒకటే అర్థమవుతా ఉంది ఏంటంటే ప్రభుత్వానికి ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క బాధ్యత మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తా ఉన్నాము గుడ్ గవర్నెన్స్ అనేది పతకపోయింది రెడ్ బుక్ గవర్నెన్స్ అనేది నడుస్తా ఉంది గవర్నెన్స్ పక్కకు పోయి గవర్నెన్స్ ని గాలి పొదలేసి రెడ్ బుక్ గవర్నెన్స్ ని ఏ విధంగా కొనసాగిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు సరైన సమయంలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు మరి ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి డైమండ్ బాబు గారికి హృదయపూర్వకంగా వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా మంచి భవిష్యత్తు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను థాంక్యూ